అందరికీ నమస్కారం అండి. నా పేరు స్వాతి. వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి ఎస్హెచ్యూ లైఫ్ స్టైల్ బ్లాగ్. ఈరోజు నా వీడియో ద్వారా సకల శోకాల నుండి, చింతల నుండి బయటపడడం ఎలా సాధ్యం అనే ఈ విషయాన్ని మనం భగవద్గీత 2వ అధ్యాయం 22వ శ్లోకం ద్వారా తెలుసుకుందాం. ఆ శ్లోకం ఏంటంటే, వాసాంసి జీర్ణాన్ని యథా విహాయ నవాని గృహ్ణతి నరోపరాణి తదా శరీరాన్ని విహాయ జీర్ణ న్యన్యాని సంయాతి నవాని దేహి. అంటే మానవుడు జీర్ణ వస్త్రములను త్యజించి నూతన వస్త్రములను ధరించినట్లు జీవాత్మ పాత శరీరమును విడిచి నూతన శరీరమును పొందును. ఇక్కడ ప్రశ్న అడుగుతున్నారు, మనుష్యుడు పాత వస్త్రములను త్యజించి కొత్త వస్త్రములను ధరించినప్పుడు సంతోషపడును, కానీ పాత శరీరమును వదిలి కొత్త శరీరమును గ్రహించినప్పుడు బాధపడును. కనుక ఈ ఉదాహరణ ఇచ్చట ఏ విధంగా సరిపోను అని అడుగుతున్నారు. దానికి సమాధానం ఏం చెప్తున్నారంట, పాత శరీరము త్యజించి క్రొత్త శరీరమును గ్రహించినప్పుడు అజ్ఞాని అయిన వాడు దుఃఖపడును, వివేకి దుఃఖింపడు. తల్లి తన కుమారుని మాసిన బట్టలు తీసివేసి క్రొత్త బట్టలు ధరింపచేయినప్పుడు అతడు ఏడ్చుచుండును, కానీ ఆమె వాని ఏడుపును పట్టించుకొనక అతని హితము కొరకే వానికి బట్టలు మార్చును. అదేవిధముగా భగవంతుడు కూడా జీవుని మేలు కోరి అతని దుఃఖమును ఏమాత్రము పట్టించుకొనక అతని దేహమును మార్చును. కనుక ఈ ఉదాహరణను సముచితమే అంటున్నారు. మళ్ళీ ఇక్కడ ఇంకేం ప్రశ్న అడుగుతున్నారయ్యా అంటే, శరీరముతో పాటు జీర్ణాని అను పదము ప్రయోగింపబడును, కానీ వృద్ధుడైన పిమ్మటనే కదా మనుష్యుడు మృతి చెందవలను. నియమం లేదు ఇక్కడ. అంటే నవయువకులను బాలురును మరణించుచుండడం మనం చూస్తున్నాం. కావున ఈ ఉదాహరణ యుక్తియుక్తముగా తోచదు అన్నప్పుడు సమాధానం చెప్తున్నారంట, ఇచ్చట జీర్ణాని అని పదమునకు 80 లేక 100 సంవత్సరముల ఆయువు అను అర్థము భావింపరాదు. ప్రారంభవశమున ప్రాణి యువకుడుగా లేక బాలుడుగా మరణించు సమయమున అతను ఆయువుగా భావింపవలను. ఆయువు ముగింపు దశకు చేరుటయే జీర్ణావస్థయగును. ఈ ఉదాహరణను కూడా సర్వదా యుక్తియుక్తమే అన్నారు. మళ్ళీ ఇక్కడ ఇంకో ప్రశ్న ఏమడుతున్నారు, ఇచ్చట వాసాంసి శరీరాని అని 2 పదములు బహువచనాంతరములు. బట్టలు మార్చుకున్న వాడు ఒకేసారి 3 లేక 4 ప్రాత వస్త్రములు త్యజించి క్రొత్త వాటిని ధరింపవచ్చును, కానీ దేహి అనగా జీవాత్మ ప్రాత శరీరమును ఒక్కదానినే త్యజించి మరి యొక్క క్రొత్త శరీరమును ఒక్కదానినే పొందుదురు కదా. ఒకే సమయమున పెక్కు శరీరమును త్యజించుట కానీ గ్రహించుట కానీ జరగదు కదా. కావున ఇచ్చట శరీరాని అను బహువచనాంత ప్రయోగము ఉచితముగా తోచలేదు. తోచుచున్నది అడుగుతున్నారు. దానికి సమాధానంగా, జీవాత్మ ఇప్పటి వరకు ఎన్ని శరీరములను వదలి ఎన్ని క్రొత్త శరీరములను ధరించినదో అట్లే భవిష్యత్తులో ఇంకెన్ని శరీరములను వదలి మరెన్ని నూతన శరీరములను ధరింపచున్నదో తెలియదు కదా. తత్వజ్ఞానమును కలుగునంత వరకును శరీరములను త్యజించుట గ్రహించుట సాగుచునే ఉండును. కనుక శరీరాన్ని అను బహువచన ప్రయోగము చేయబడినది అని చెప్తున్నారు. అంటే ఇక్కడ సంబంధంగా అసలు ఏంటంటే, ఒక శరీరమును వదిలి మరి ఒక శరీరమును పొందు విషయమున శోకించుట అనుచితమని తెలిపి భగవానుడు ఇప్పుడు ఆత్మస్వరూపము దుర్విజ్ఞేయమగుట వలన మరల 3 శ్లోకముల ద్వారా ప్రకారాంతరమున దాని నిత్యత్వమును నిరాకారత్వమును నిర్వికారత్వమును విశదపరచుటకై అది వినాశనమగునను ఆశంకతో శోకించుట అనుచితము అని మరల వక్కాన్చున్నారు.